నచు తేషాం వక్తవ్యం కించిత్ మాం తే ప్రాప్నువంతీతి. అలాంటి అక్షరోపాసకుల విషయంలో వాళ్ళు నన్నే పొందుతారు. అందువలన ఇంకా చెప్పవలసింది ఏముంది? కిం వర్తవ్యం? ఇంక చెప్పవలసింది ఏముంది? కించిత్ కూడా లేనే లేదు. ఎందువల్లంటే జ్ఞానీతు ఆత్మైవ మే మతం ఇతి హి ఉక్తం. 7వ అధ్యాయంలో 18లో జ్ఞానీతు ఆత్మైవ మే మతం, జ్ఞాని నా ఆత్మే అని నా మతం అని భగవంతుడే చెప్పాడు. అర్థి అర్థార్థి జిజ్ఞాసు ముగ్గురు నాకు ఇష్టులే, జ్ఞాని అయితే నా ఆత్మే అని భగవంతుడే చెప్పున్నాడు. ఇంకా వాడి గురించి నేనేం చెప్పాలి? ఈ అక్షరోపాసు గురించి ఇంతకంటా వేరే భగవంతుడు చెప్పడానికి ఇంకేమీ లేదు. నహి భరు భగవత్స్వరూపణ సతాం యుక్తతమత్వం అయుక్తతమత్వం వా వక్తవ్యం. భగవత్స్వరూపమే అయి ఉన్న, భగవత్స్వరూపమే అయి ఉండేవారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, భగవత్స్వరూపమే అయి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే భగవత్స్వరూపమే అయి ఉన్నవాళ్ళకంటే ఈ అక్షరోపాసకులు ఎవరైతే ఉంటారో ఇలాంటి జ్ఞానులు, అది నా ఆత్మే. అంతకంటా నేను వాళ్ళ గురించి వర్ణించడానికి ఏమీ లేదు. ఈ ముగ్గురు నాకు ఇష్టమే, ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు. కానీ జ్ఞాని గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు నా స్వరూపమే, నా ఆత్మే. మంచుగుడ్డకి నీరు ఎలాగో, ఆభరణానికి బంగారం ఏ రకంగానో, ఆ జ్ఞాని నా ఆత్మీయే, అంతకంటే వేరే కాదని చెప్పాడు. కాబట్టి వాళ్ళు యుక్తతములను కానీ అయుక్తతములను కానీ చెప్పవలసిందే కాదు. రెండు వాళ్ళ గురించి చెప్పడానికి లేదు. యుక్తతమత్వం అయుక్తతమత్వం వా వక్తవ్యం వాళ్ళ గురించి? నహి భగవత్స్వరూపణాం సతం, వాళ్ళు భగవత్స్వరూపులై ఉన్నారు, వాళ్ళు యుక్తతములని చెప్పడం, అయుక్తతములని చెప్పలేం. విశ్వరూపాపాసుకులైతే యుక్తతములని చెప్తాం. అక్షరోపాసుకులకి ఆ పేరు పెట్టడానికి వీల్లేదని భగవంతుడు ఈ రకంగా అక్షరోపాసుకుల యొక్క మహిమని పొగిడాడు. అక్షరోపాసుకుల యొక్క మహిమను పొగిడాడు. ప్రస్తుతం అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదేనా? ఎవరు ఉత్తమతములు అని అడిగాడు. రెండు ఇది అని చెప్పాడు. విశ్వరూప ఉపాసకులు ఉత్తమతములు, వీళ్ళు ఉత్తమ ఓ యుక్తతములు అని చెప్పలేం, అయుక్తతములు అని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళని ఆత్మే అనేసాడు. ఇది సమాధానం సరిపోతుందా? సరిపోతుందా? అక్షర చింతకుల్ని వాళ్ళ మహిమను పొగిడాడు ఇక్కడ, అంతే కదా. అక్షర ఉపాసకుల యొక్క మహిమను పొగిడాడు అనుకోవడం పొరపాటు. ఇక్కడ అక్షరోపాసకుల యొక్క, అక్షర చింతకులు అక్షరోపాసకుల యొక్క మహిమని ఇక్కడ పొగడం అనేది ఇక్కడ ప్రధానం కాదు. ఈ శ్లోకంలో అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ పొగడం అనేది ప్రధానం కాదు. ఇక్కడ ప్రధానంగా భగవంతుడి హృదయంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే విశ్వరూప ఉపాసకులే యుక్తతములు అని చెప్పడం. అంతేకాదు అక్కడ ఆపాడు, వాళ్ళు యుక్తతములు అని చెప్పడం. నువ్వేమడిగా ఎవరి యుక్తతములు అని అడిగావు. విశ్వరూప ఉపాసకులు యుక్తతములు అని చెప్పాడు. ఇక్కడ మాత్రం వాళ్ళ యుక్తతములను చెప్పలేను, అయుక్తతములను చెప్పలేను అని చెప్పేశాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి? విశ్వరూప ఉపాసకులే యుక్తతములని అర్జునుడి ప్రశ్నకి జవాబు చెప్పినట్టుగా అయ్యింది. అంతేగాని అక్షరోపాసకుల యొక్క మహిమను పొగట్టడానికి రాలేదు ఇక్కడ, వాళ్ళే యుక్తతములని చెప్పడానికి వచ్చింది. వారి సాధనమే ఇక్కడ యుక్తతములు అంటే అర్థం ఏమిటి? వాళ్ళ సాధనమే చాలా సులభమైనది అని అర్థం. వాళ్ళ సాధనమే చాలా సులభమైనది తెలపడానికే భగవంతుడి యొక్క మొదటి లక్ష్యము, మొదటి లక్ష్యము. అందులో భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో దానికి సంబంధించి ఉపదేశిస్తున్నాడు. నేను అక్షరోపాసన ఎందుకంటే జ్ఞానే నా ఆత్మని ఎందుకంటే అంత గౌరవించాను వాళ్ళని, అది పొగడత కాదు. నీ సందేహం యుక్తతములు ఎవరిని అడిగావు, విశ్వరూప ఉత్తతములు అది నువ్వు చెయ్యు అని చెప్పడానికి ఇంత చెప్పాను. ఎంత అద్భుతం అక్షరోపాసకులంటే అది చాలా కష్టమైనది, బహు కష్టమైనది అని చెప్పడానికి మళ్ళా భగవంతుడు ఇంకొక శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. క్లేశోధికరతస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావీ. ఓం శాంతి శాంతి. అరే అరే.